ఎంత టేస్టీ టేస్టీ అయినటువంటి మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చూసాం కదా ఈ బ్రెడ్ హల్వా, ఇంకా ఇది షుగర్ సిరప్ తోటి ఇంకా మిల్క్తో బాగా అబ్జార్బ్ చేసుకొని ఇది చాలా మంచి ఫ్లేవర్డ్గా ఉందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సూపర్ డిష్ అండి, చాలా హ్యాపీగా ఇంట్లో ఈజీగా ఇది అయితే చేసేసుకొని తినేసుకోవచ్చు. ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్ కూడా ఏం బాగాలేదు కదండి, సో మీరు ఇంట్లోనే ప్రిఫర్ చేయండి, ఇంట్లోనే టేస్ట్ చేయడానికి ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసము బ్రెడ్ తోటి బ్రెడ్ హల్వా డబుల్ కమిటా చేస్తున్నాను. ఫస్ట్ దానికి ప్యాన్ మీద పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. బ్రెడ్ ఉంటే ఒక 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఫస్ట్ నేను కొద్దిగా నెయ్యిని వేడ్ చేసుకుంటున్నాను. దీనికి డ్రై నట్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై నట్స్ని కొంచెం దూరగా ఫ్రై చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, అప్పుడే మన డ్రై నట్స్ బాగా ఫ్రై అవుతాయి. మంచి వావ్, ఇది చాలా మంచి ఫ్లేవర్డ్గా ఉంది, చాలా చాలా ఫ్లేవర్డ్గా ఉంది. ఇది కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. సూపర్, మంచిగా లైట్గా జస్ట్ అలా బ్రౌన్ కలర్ తగిలి తగిలినట్టుగా ఉన్నప్పుడు మనం తీసేద్దామండి. బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి మన డ్రై నట్స్. చాలా మంచి వాసనతో వేగుతున్నాయండి ఇవి, ఎందుకంటే మనము నెయ్యి వేసాం కదా. సో ఈ నెయ్యికి ఇది ఫ్లేవర్ అసలు సూపర్ అండి, ఈ ఫ్లేవర్కి ఆకలిస్తుంది. యా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెడీ. చూడండి మనకి ఇవి కొంచెం కొంచెం కలర్ షేడ్ వస్తుంది, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దండి, ఇట్ షుడ్ బి లో ఫ్లేమ్. ఎందుకంటే మన బాదాం ఇంకా కాజు నీట్గా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. సో అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు, చాలా లో ఫ్లేమ్లో మనకి ఈ ఘీలో ఈ డ్రై నట్స్ వేగుతుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో యూ మేక్ ఇట్ ఓకేనండి. ఇవి చూడండి అన్నీ కలర్ చేంజ్ అయిపోతున్నాయి. సో ఇంకా నేను వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చాలా ఇన్స్టెంట్ అండి, ఇంకా ఆలోచించొద్దు, ఇంట్లోనే చేసుకోండి. బయట తీసుకొచ్చే ఫుడ్స్ అంత హెల్త్కి సేఫ్ కాదు. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ మన ఇంట్లో మనం యూజ్ చేసుకుంటాం కదా బ్రెడ్ని తీసుకొని అంటే సైడ్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి ఆల్రెడీ వేగుతుంది కదా, సో ఇందులో మనం ఈ బ్రెడ్ స్లైసెస్ పీసెస్ని పెట్టేసి లైట్గా సిమ్లో చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నాం. ఈ ఘీతో ఇవి వేగితే చాలా బాగుంటుందండి, ఈ ఘీని ఇవి పీల్ చేసుకుంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక ఘీ అంతగా అవైలబిలిటీ లేకపోతే యూ కెన్ యాడ్ ఆయిల్ ఆల్సో, మీరు ఆయిల్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. నా దగ్గర ఘీ ఉంది, సో ఐఎమ్ గోయింగ్ టు బి యాడింగ్. కొంచెం కొంచెం యాడ్ చేయండి, ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తే నెక్స్ట్ స్లైసెస్ కూడా కావాలి కదా. ఒకేసారి ఒకే మొత్తంలో వేసేస్తే ఈ ఘీని అవి పీల్ చేసుకుంటారు, ఒకటే ఫస్ట్ స్లాట్లోనే మొత్తం పీల్చుకుంటుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే కొంచెం కొంచెం ఘీ వేసుకొని వీటి ఇలాగా రోస్ట్ చేసేసుకోవాలి. వావ్, చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రోస్ట్ అవుతున్నాయి ఇవి. ఎక్కువ మీరు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, ఇట్ షుడ్ బి ఇన్ లో ఫ్లేమ్. లో ఫ్లేమ్లో పెడితేనే మనకి ఇది మంచి కలర్కి టర్న్ అవుతుంది.
అప్పుడే మన స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ టర్న్ అయిపోయి అది నల్లగా అయిపోతే బాగుండదు. సో బెటర్ మీరు లో ఫ్లేమ్లో, ఎంత లో అంటే అంత కొంచెం పెట్టేసుకొని మీరు దీన్ని ఫ్రై చేయండి. చూసారు కదా మన బ్రెడ్ స్లైసెస్ చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మంచి కలర్ వస్తుందండి. మనం మంచిగా ఫ్రై చేస్తే మంచి కలర్తో తీయొచ్చు మనం స్వీట్ని. నేను మిగతా స్లైసెస్ కూడా ఇలాగే సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ సైడ్స్ని మీరు వేస్ట్గా పడేయద్దండి. దీన్ని కొంచెం డ్రై చేస్తే మనం బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ స్లైసెస్తో. సో ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా, వీటిని మీరు అసలు కట్ చేసి పడేయద్దు. యూ కెన్ యూజ్ ఇట్ లైక్ బ్రెడ్ క్రమ్స్. కొంచెం బయట పెట్టినట్లయితే అది క్రిస్పీగా తయారైపోతాయి. దాన్ని మనం మిక్సీలో వేసేసుకొని పౌడర్లా చేసుకొని ఫ్రైస్కి వాటికి మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ పీసెస్ అని ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పు, ఈ కప్ ఇదే బాణీలో ఒక చిన్న కప్పు వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సేమ్ క్వాంటిటీ దీంతో నేను ఇందులో షుగర్ని తీసుకుంటున్నాను. చూసాం కదా ఎంతైతే వాటర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 7 స్లైసెస్ తీసుకున్నాను. సో 7 స్లైసెస్కి ఎక్కువ షుగర్ అయితే నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది మిల్క్ బ్రెడ్ కొంచెం స్వీట్గానే ఉంది. సో స్వీట్ ఎక్కువ కావాలి అనుకునేవారు యూ కెన్ యాడ్ 1/2 more cup. ఇది పాకం వచ్చేలాగా ఏమీ అవసరం లేదండి. నీట్గా జస్ట్ ఇది కరిగితే చాలు. అందులో మనము ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసేద్దాము. చూసారు కదండి వాటర్ బాగా పొంగు పడుతుంది. సో ఈ టైంలో మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసేద్దాం. చక్కగా ఈ బ్రెడ్ స్లైసెస్ షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటాయండి హ్యాపీగా. చూసారు కదండి ఈ షుగర్ సిరప్ ఇది బాగా ఫిల్ చేసుకుంది. ఈ బ్రెడ్ క్రిస్పీగా ఉండే ఈ బ్రెడ్ స్లైసెస్ అని స్మూత్గా అయ్యాయి. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ అబ్జర్బ్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ని అబ్జర్బ్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ మిశ్రమంలో నేను ఒక కప్పు పాలని యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను ఈ పాలని యాడ్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ ఆల్రెడీ షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంది, ఇప్పుడు ఇది మిల్క్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి మనకిది స్వీట్. లో ఫ్లేమ్లో కొంచెం మంట తగ్గించేసి లో ఫ్లేమ్లో దీన్ని ఒక 1 or 2 minutes కుక్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హల్వా అనేది ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం మిల్క్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలాగే ఇంకా కొంచెం సిమ్లో ఉంచినట్లయితే ఇంకా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది చూసారు కదండి ఈ మిశ్రమం బాగా మిల్క్ని అబ్జార్బ్ చేసుకుంది కదా. ఇప్పుడు ఒక 1 or 2 spoons మీరు కనుక నెయ్యిని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యిని యాడ్ చేసుకొని ఈ మిశ్రమానికి బాగా పట్టించేసేయండి. చూసారు కదా ఇది
బేకరీలో చేసేటువంటి బ్రెడ్ హల్వా టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర మిల్క్ కోవా లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆల్రెడీ మనం మిల్క్ వేస్తున్నాం కాబట్టి ఇది టేస్ట్ తీసుకొస్తుంది. చూసారు కదా, ఇందులో ఉన్నటువంటి మిల్క్ అంతా అబ్జార్బ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్లో ఉన్నటువంటి షుగర్, ఇంకా ఇప్పుడు మనం వేసినటువంటి ఆయిల్స్ అన్నీ ఇందులో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. సో దిస్ ఇస్ ద టైం మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇది సర్వింగ్కి ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీని మీద ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి మన డ్రై నట్స్ని చల్లేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి బ్రెడ్ హల్వా మనకి రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ అయినటువంటి మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ అయినటువంటి మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చూసాం కదా ఈ బ్రెడ్ హల్వా, ఇది షుగర్ సిరప్ తోటి ఇంకా మిల్క్తో బాగా అబ్జార్బ్ చేసుకొని ఇది చాలా మంచి ఫ్లేవర్డ్గా ఉందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సూపర్ డిష్ అండి, చాలా హ్యాపీగా ఇంట్లో ఈజీగా ఇది అయితే చేసేసుకొని తినేసుకోవచ్చు. ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్ కూడా ఏం బాగాలేదు కదండి, సో మీరు ఇంట్లోనే ప్రిఫర్ చేయండి, ఇంట్లోనే టేస్ట్ చేయడానికి ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేయండి.